ఏటిలో మాట్లాడుతున్నారు, లైవ్ త్వర చూద్దాం. తెలంగాణ రోల్ మోడల్ లాగా ఉండబోతుంది. అప్కే సర్కార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి ఒక మోసపు మాట చెప్పేస్తున్నాడు. ఇక్కడ మిర్చి రైతాంగానికి సంఖ్యలు వేస్తారు, ఇక్కడ గిరిజన రైతుల భూములు గుంజుకొని బూటు కాలుతుంటారు, ఇక్కడ కౌలు రైతులు గుంటడి భూమి లేక కన్న ఊరిని వదిలిపెట్టలేక ఇవాళ అదే వ్యవసాయం నమ్ముకొని 20,000 రూపాయలకు 15,000 రూపాయలకు ఎకరం లీజ్ తీసుకొని వ్యవసాయం చేస్తే ఇవాళ పంట నష్టమైతే కౌలు రైతు నష్టమవుతుంది. ఇక్కడ కౌలు రైతు చచ్చిపోతే మాత్రం 1 రూపాయి ఇవ్వదు. కానీ మన సొమ్ము తీసుకుపోయి హర్యానాలో చెట్లు పరుస్తూ ఉంటాడు, మన సొమ్ము తీసుకుపోయి పంజాబ్లో చెట్లు పరుస్తారు తప్ప ఇక్కడి రైతాంగాన్ని మాత్రం ఏం చేయట్లేదు. అందువల్ల ఇవాళ 30% పైబడి ఏ కౌలు రైతాంగం అయితే గుంటడి భూమి లేక సంవత్సరానికి 20,000 రూపాయలు లీజ్ ఇచ్చి పంటలు పండకపోతే అప్పుల పాలై దిగాలు పడి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఆ రైతాంగాన్ని ఆదుకునే సంకల్పం ఆలోచన రేపు భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉన్నారు. ఇవాళ ఈ సభ పేరు కూడా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల విషబాలయాల నుంచి బయటపడేటువంటి మార్గం, దానికి ఒక ఆలోచన, దానికి ఒక దిక్సూచిలాగా ఈ ఖమ్మం సభ ఉండబోతాం. ఇవాళ మేము ఎక్కడొక్కడ చెప్పాం, కానీ చెప్పింది మాత్రం చేస్తాం. భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉండదు, అమలు కానీ హామీలు ఇవ్వడం చేయదు భారతీయ జనతా పార్టీ. ఏది చేస్తుందో గది మాత్రం చెప్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం కేంద్ర బిందువుగా చూస్తుంది, కాబట్టి తప్పకుండా తెలంగాణ రైతాంగానికి కూడా ఒక దిక్సూచిలాగా ఒక ఆదుకునేటువంటి దానికోసం ఇవాళ ఇక్కడ ప్రకటించేటువంటి ఆస్కారం ఉంది. మీకు తెలిసి ఇక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, ఇవాళ రొటోవేటర్లు లేవు, కల్టివేటర్లు లేవు, సబ్సిడీ ట్రాక్టర్లు లేవు, సబ్సిడీ హ్యాండ్ పంపులు లేవు, చివరి తారుపాలను కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే రైతు బందే సర్వరోగ నివారణ అనే పద్ధతుల్లో అది ఒక్కటిచ్చి అన్నింటి కూడా గురి చేసుకున్నాడు. ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవి కూడా లేవు. చివరికి పంటలు నీటి పాలైనప్పుడు, పంటలు రోగాల పాలైనప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు ఏ రైతుకైతే భరోసా ఇవ్వాలని చెప్పి నరేంద్ర గారి ప్రభుత్వం ఇవాళ ఫసల్ బీమా యోజనని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందో, ఆ ఫసల్ బీమా యోజన కూడా కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాట కట్టకపోవడం వల్ల ఇవాళ మొన్న మున్నెరుగు వరదలు వచ్చినాయి. 100,000 ఎకరాల పంట పొలాలు కొట్టుకపోయినాయి, పంటలు కొట్టుకపోతే కొట్టుకపోయినాయి, కానీ భూములు కూడా కొట్టకూడని ఇవాళ అది కూడా లేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే చివరికి మొన్న నేను ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు ఇక్కడ తిరిగిపోయాను. వరి పండించిన రైతాంగం 25 రోజులు 30 రోజుల పాటు వరి కళాల కాడనే, వరి కుప్పల కాడనే పడుకొని తడిస్తే మొలకలు వచ్చినాయి, మళ్ళీ ఎండ పోసుకున్నారు. ఒక్కొక్కరి ఆర్తనాదంతరం మీరు చూసిండ్రు, ఎంత బాధ అనిపించే అంశం అంటే ఒక్కొక్క క్వింటల వరి ధాన్యం మీద 8 కిలోల వరి కట్ చేశారు, 10 కిలోల వరి కట్ చేశారు. ఇంత సిగ్గులేనితనం అంటే ఈ ప్రభుత్వం. చివరికి రైస్ మిల్లులలో ఆ ట్రాక్టర్ సకాలంలో దిగాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు నగదిత్త తప్ప దించుకునే పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణ రైతాంగం కూడా దుఃఖం. అందువల్ల తప్పకుండా కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఈ దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి సబ్సిడీ ట్రాక్టర్లు కావచ్చు, సబ్సిడీ ఎక్విప్మెంట్ కావచ్చు, నేను చెప్పిన ఇంతకుముందని కావచ్చు, అవన్నీ కూడా సమున్నతంగా రేపు అమలయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత. అంతేకాదు ఇవాళ కౌలు రైతులకి ఏ ఒక్క సపోర్ట్ లేదు. కౌలు రైతులది కూడా ఆలోచన చేసే దానికోసం భారతీయ జనతా పార్టీ రేపు రూపకల్పన చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ మీరు అంటున్నారు వేరే పార్టీలు వస్తే, భారతీయ జనతా పార్టీలు వస్తే మీకు రైతు బంధు పోతుంది, రైతు మీకు పోవు, ఏ స్కీమ్ కూడా పోదు. ఇంకా ఉన్న స్కీములను మెరుగుపరిచి
మెరుగుపరిచి ఇంకా ఎట్లా గొప్పగా ఇవాళ ఆలోచన చేస్తుంది తప్ప ఏ స్కీమ్ పోదు. పెన్షన్ పోతుంది, డబుల్ బెడ్రూమ్ రావు, రైతు బంధు రాదు, రైతు బీమా రాదు. దానికంటే ఉన్నతంగా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కొత్తది కాదు, ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్న పార్టీ. దేశ గౌరవాన్ని, దేశ పరిస్థితిని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించింది. నేను భారతీయునని చెప్పుకోవాలనేటువంటి ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టిన వాడు భారతీయ జనతా పార్టీ. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మీరే కావాలని చెప్పి ఓట్లు వేసి 185 స్థానాలకో 185 స్థానాలకో 154 సీట్లు గెలిపించినటువంటి చరిత్ర ఉంటుంది. అంటే ప్రజలని మెప్పించడంలో, ఒప్పించడంలో, మంచి పరిపాలన అందించడంలో భారతీయ జనతా పార్టీకి సాటి ఎవరు రారు. ఏ స్కాములు లేకుండా, ఎక్కడ కూడా ప్రజలు తప్పు చేసిననే భావన లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ నిజాయితీగా, నీతిగా ప్రజలకు ఒక భరోసా ఇచ్చి, అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. రేపు నరేంద్రమోడీ గారు మొట్టమొదటిసారిగా రైతులకు ఎట్లయితే ఇవాళ 6,000 రూపాయలు చొప్పున ఇచ్చిందో, రేపు వెనుకబడిన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, కుల వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళకు కూడా తప్పకుండా ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఆలోచిస్తుంది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్, కానీ ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆకలి అంటే ఏందో అర్థం చేసుకున్న మనిషిగా, పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపాలనేటువంటి బాధ్యత కలిగిన మనిషిగా ఇవాళ ఆ స్కీమ్ కూడా చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి 27వ తారీఖు జరిగేటువంటి సభ ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతాంగానికి ఒక దిక్సూచిగా మేము ఉన్నామంటే ఒక భరోసా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ అది ఒక రాబోయే ఎన్నికలకు నాంది పద్ధతి అని చెప్పి భావిస్తాను. ఇదే పద్ధతిలో ఇంకా మాకు మా ప్రధానమంత్రి గారు ఉన్నారు, మిగతా సభలు కూడా యువకులు ఎదుర్కొనే సమస్యల మీద, ఇవాళ మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద, అనేక సమస్యల మీద కూడా ఒక్కొక్క మా మహిళలకి ఏం చేయాలి, మా యువకులకు ఏం చేయాలి, మా విద్యార్థులకు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మా మధ్యలో ఉండి తప్పకుండా ప్రజల క్షేమమే ధ్యేయంగా, ప్రజల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీగా తప్పకుండా మేము ముందుకు పోతాం. రేపు రాబోయే కాలంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4 సంవత్సరాల కాలంలో నా హుజరాబాద్లో 600 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కోట్ల రూపాయల దళిత బంధు గొర్రెల పంపకం చేసినప్పటికి కూడా మాకు గిది కాదు కావాల్సింది అని తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరించినటువంటి హుజరాబాద్ ఆదర్శంగా రేపు ఉండే ఎన్నికలు. కేసీఆర్ గారికి ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కేసీఆర్ గారికి నమ్మకం రెండింటి మీద ఉంది. ఒకటి అక్రమంగా సంపాదించిన డబ్బు సంస్థల మీద నమ్మకం ఉంది. రెండవది ఇవాళ